ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుకు అర్థమైందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు మాట తీరులో మార్పు వచ్చిందని అన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా హుందాగా స్వీకరించాలని అంబటి సూచించారు. గత 6 వారాల్లో ఏపీలో 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కానీ చంద్రబాబు మాత్రం వీటిపై మాట్లాడకుండా ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 7 కేంద్రాల్లో అక్కడ పోటీ చేసినటువంటి మా అభ్యర్థి అన్యాయం జరిగిందని, అక్రమం జరిగిందని, పోలింగ్ సక్రమంగా జరగలేదని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల చేత పోలింగ్ జరగకోకుండా అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు అడ్డం పడ్డాయని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఫిర్యాదు చేశారు, వీళ్ళు చెప్తున్నట్టుగా 20 రోజులకు ఫిర్యాదు చేయలే. 11వ తారీఖున ఎన్నిక జరిగితే 12వ తారీఖున ఫిర్యాదు చేశారు. దాని మీద సాక్ష్యాధారాలు కూడా సంప్రదించి, సాక్ష్యాధారాలు కూడా సంపాదించి, ఆ సాక్ష్యాధారాలను కూడా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ తర్జన భర్జన చేసిన తర్వాత 11వ తారీఖున మళ్ళీ రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకున్నది. దీనికి ఏంటో మరి అట్టహాసంగా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా గందరగోళం చేస్తున్నారు. అసలు రీపోలింగే అప్రజాస్వామికమాట, నాకు అర్థం కాదు. రీపోలింగ్ అప్రజాస్వామికం ఎలా అవుతుంది? అసలు ఎన్నికలే అప్రజాస్వామ్యం అనేటువంటి దశకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నారు. ఈవీఎంలు అప్రజాస్వామికం, ఎన్నికల అప్రజాస్వామికం, రీపోలింగ్ అప్రజాస్వామికం, అసలు పోలింగ్ లేకోకుండానే, ప్రజల యొక్క అభిప్రాయం లేకోకుండానే ఎన్నికలు జరగాలి, తానే చిరస్థాయిగా ముఖ్యమంత్రిగా ఉండిపోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే దశకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.